హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2B కి సంబంధించిన సర్కిల్స్ అనే చాప్టర్లో నుంచి 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఈ యొక్క ప్రాబ్లం 2021 సెప్టెంబర్లో ఏపీ స్టేట్లో 2 మార్కులకు అడగడం జరిగింది. సెప్టెంబర్లో అంటే సప్లిమెంటరీ ఎగ్జామ్లో. ఓకే, మరి చూద్దాం. ఫైండ్ ద పవర్ ఆఫ్ ది పాయింట్ పీ ఆఫ్ 5, -6 విత్ రెస్పెక్ట్ టు సర్కిల్. పవర్ ఆఫ్ ది పాయింట్ అంటున్నాడు. ఓకే, సో పవర్ ఆఫ్ ది పాయింట్ అంటే ఏంటంటే S11 కనుక్కోండి అని, దాని యొక్క వాల్యూ. ఒక సర్కిల్ ఇచ్చినప్పుడు, పాయింట్ ఇచ్చినప్పుడు పవర్ ఆఫ్ ది పాయింట్ టు ది సర్కిల్ అంటే S11 ఇజ్ ఈక్వల్ టు, దాని వాల్యూ ఏంటి సార్? S11 అంటే మీకు చెప్పాను నోటేషన్స్, X1² + Y1² + 2GX1 + 2FY1 + C. సో దీన్నే S11 అని చెప్పచ్చు. ఓకే, సో మన దగ్గర పాయింట్ X1, Y1 అనే పాయింట్ని సబ్స్టిట్యూట్ చేస్తాము, అలానే GFC వాల్యూస్ని కనుక్కుంటాం. ఎప్పుడు? సర్కిల్ ఇచ్చినప్పుడు కనుక్కుండేస్తాం. సో వాటన్నిటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఒక కాన్స్టెంట్ వాల్యూ వస్తుంది, దాన్నే పవర్ ఆఫ్ ది పాయింట్ అంటాం. ఓకే, సో చూద్దాం. సో ఫస్ట్ మన సర్కిల్ యొక్క FGC వాల్యూస్ని కనుక్కుందాం. గివెన్ ఈక్వేషన్ of the circle is, given equation of the circle is ఏంటి? X² + Y² + 8X + 12Y + 15 = 0. ఇప్పుడు ఈ యొక్క సర్కిల్ ని స్టాండర్డ్ ఫామ్ తో కంపేర్ చేద్దాం. Comparing the above equation with standard form ఏంటి? X² + Y² + 2GX + 2FY + C = 0. We get, సో మన ప్రాబ్లంలో ఎక్స్ కోఎఫిషియంట్ 8, ఇక్కడ మన స్టాండర్డ్ ఫామ్లో ఎక్స్ కోఎఫిషియంట్ 2G. సో 2G = 8. మన ప్రాబ్లంలో వై కోఎఫిషియంట్ 12, ఇక్కడ 2F అనమాట. మన ప్రాబ్లంలో కాన్స్టెంట్ 15, ఇక్కడ C. కాబట్టి సో 2G = ఎంత? ఎక్స్ కోఎఫిషియంట్ 8 అనమాట. అప్పుడు G = 4 times 8. అలానే 2FY కోఎఫిషియంట్ అంటే 12 అని, సో ఇక్కడ నుంచి F = 6 అనమాట. మరి కాన్స్టెంట్ C = 15 అనమాట. ఇప్పుడు మనం గివెన్ పాయింట్ని రాద్దాం. ఆల్సో గివెన్ పాయింట్ P of X1, Y1. X1, Y1 తో డినోట్ చేస్తున్నాను. 5, -6. ఓకే, ఇప్పుడు పవర్ ఆఫ్ ది పాయింట్ అంటే రాస్తున్న ద ఈక్వేషన్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ది పాయింట్ మొత్తం మన ప్రాబ్లంలోనే ఉంది కదా, అదే రాసేయండి. The power of the point P, అంటే పాయింట్ P of 5, -6. The power of the point with respect to the circle is, ఏంటి అంటే S11 అని చెప్పచ్చు. S11 అంటే X1² + Y1² + అగైన్ 2GX1
ప్లస్ 2fy1 ప్లస్ సి. ఇప్పుడు అన్నిటినీ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో s11 x1 స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అన్నమాట, ప్లస్ y1 స్క్వేర్ అంటే -6 స్క్వేర్, ప్లస్ 2 × g అంటే మనకు తెలుసు 4 అన్నమాట, x1 అంటే మళ్ళీ 5 పాయింట్. నెక్స్ట్ ప్లస్ 2f అంటే 6. నెక్స్ట్ y1 అంటే -6 అన్నమాట. ఓకే, y1 అంటే -6 ప్లస్ సి అంటే 15 అని. ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే s11 ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అంటే 25 అవుతుంది. -6 స్క్వేర్, మైనస్ అనే స్క్వేర్లు ప్లస్ అయిపోతుంది అంటే 36 అన్నమాట. ఇక్కడ ప్లస్ 4 × 2 = 8, 8 × 5 = 40. ఓకే, నెక్స్ట్ ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది, 2 × 6 = 12, 12 × 6 = 72, ప్లస్ 15. s11 ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ప్లస్లు ఉన్నవన్నీ యాడ్ చేస్తున్నా, దాని తర్వాత మైనస్ ఒకటే ఉంది దాన్ని తీసేస్తాను. 25 ఒక 15 30 40 40 + 40 80 80 ఒక 36 116. ఓకే, ప్లస్ 116 మైనస్ 72 తీసేయండి. అప్పుడు 6 × 2 = 4 బార్ అని తీసుకుంటే ఇంకా ఏముంటుంది, ఇంకా 11 లో 7 వెళ్తే ఏమవుతుంది, 4 అవునా. ఓకే, ప్లస్ 4 ఇక్కడ 0 అయిపోతుంది. సో s11 ఏంటి ఫైనల్గా 44 అన్నమాట, దాన్నే పవర్ ఆఫ్ ది పాయింట్ అంటాం. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బై.